హలో అండి, నా పేరు కేశవ కిరణ్. ఎంఆర్ ప్రొడక్షన్స్తో వర్క్ చేయడం ఇట్స్ ఎ లాంగ్ అసోసియేషన్ అండి. 2011లో నేను ఆల్బమ్ చేసిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎలా వెళ్ళాలి అని చూస్తున్న టైంలో నా ఫ్రెండ్ సాహితి వంగర ఎంఆర్ ప్రొడక్షన్స్కి ఇంట్రడ్యూస్ చేశాడు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దెమ్. నా ఫస్ట్ ఎంఆర్ ప్రొడక్షన్స్లో ఇంకోటి ఏంటంటే, ఒరిజినల్ మ్యూజిక్ ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుండి నేను ఉన్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ. చాలామంది కంపోజర్స్ కన్నా నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నాను. మా ఫస్ట్ ప్రాజెక్ట్ అన్ఫార్చునేట్లీ అండి చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది మ్యూజిక్కి అండ్ షార్ట్ ఫిల్మ్ కూడా. సో అది ఒక గుర్తుండిపోయే మెమరబుల్ మెంట్లో ఉంది. దాని తర్వాత చేసిన ప్రతి ప్రాజెక్ట్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎంఆర్ ప్రొడక్షన్స్లో. అన్ఫార్చునేట్లీ ప్రాజెక్ట్ తర్వాత కాంప్రమైజ్ ప్రపోజల్ ఇవన్నీ చేశానండి. ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ కూడా ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ జర్నర్గా ఉండింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రపోజల్ షార్ట్ ఫిల్మ్ ఏంటంటే ఒక డిఫరెంట్ జర్నర్లో సాంగ్ చేసాం. ఒక ఫీమేల్ ఓరియంటెడ్ సాంగ్, సాంబార్ ఇడ్లీలో ఒక లవ్ సాంగ్లో చేసాం. కాంప్రమైజ్ కూడా మంచి బ్యాక్గ్రౌండ్స్కో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ చేసాం. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫన్నీ హ్యాపీగా చేసాం. నాకు పర్సనల్గా బాగా ఇష్టమైనది ఎప్పుడైనా సరే ఆల్ టైమ్ ఫేవరెట్ ఫస్ట్ ప్రాజెక్ట్ అండి. సో అన్ఫార్చునేట్లీలో చాలా ఇష్టం. నా ఇప్పుడు రీసెంట్ ప్రాజెక్ట్ ఇట్స్ ఎ గర్ల్ ఇష్యూ అనే వర్క్ చేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్ చేసాం అందులో. ఇట్స్ ఎ గర్ల్ ఇష్యూ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సుభాష్ గారు 1 ఇయర్ బ్యాక్ నాకు అది నరేట్ చేశారు. దాని తర్వాత మ్యూజిక్ చేసాం. కొంచెం హాలీవుడ్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలా కావాలన్నారు. దట్ ఈజ్ మంచి మూమెంట్ ఏంటంటే అందులో ఒక డ్రామా దానికి కామెడీ మ్యూజిక్ కావాలి అని అన్నారు. అది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇట్స్ ఎ గర్ల్ ఇష్యూ వచ్చాం. అండ్ లవ్ ఉంటూనే కామెడీ ప్లస్ అన్నీ కలిసి ఉంటుంది. మెయిన్గా సుభాష్ గారితో వర్క్ చేయడం ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆయన చాలా ఫ్రీడమ్ ఇస్తారండి. బేసిక్గా ట్రస్ట్ చేస్తారు. మ్యూజిక్ విషయంలో ఆయన ఇచ్చే ఫ్రీడమ్ నేను దానివల్లే నేను అంత మంచి స్కోర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సాంగ్స్ చేయాలన్నా కానీ ఎనీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాడాలన్నా కానీ ఆయన చాలా ఫ్రీడమ్ ఇస్తారు. చేయండి, మీరు కొత్తగా ట్రై చేయాలని కూడా చేయండి అనేవాళ్ళు. ఇంకా ధీరజ్ కూడా ఒకసారి అన్నారు, వేరే ప్రొడక్షన్స్లో మీరు వాళ్ళకి కావాల్సినట్టు ఇచ్చినా మాకు ఎక్స్పెరిమెంట్ చేయాలి, వేరే దగ్గర చేయలేకపోతున్నాను అన్న ఎక్స్పెరిమెంట్ చేయమని ఉంటే మా దగ్గర చేయండి అని చెప్పేవారు. చాలా ఇన్స్పైరింగ్గా బూస్టింగ్గా అనిపించేది. ఎంఆర్ ప్రొడక్షన్స్కి నేను టోటల్గా 11 ప్రాజెక్ట్స్ ప్లస్ వర్క్ చేశానండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక్కొక్క ప్రాజెక్ట్కి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్తో చేశాను. కొన్ని సింగిల్ సోలోస్ చేశాం, ఫీమేల్ సోలోస్, మేల్ సోలోస్, డ్యూయెట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్. ఎస్పెషలీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్లో కళా షార్ట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు చాలా ఇష్టం పర్సనల్గా. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది ఒక ఫీమేల్ ఒక అమ్మాయి ఓరియంటెడ్గా ఉంటుంది. బ్యాగ్ కమెంట్ చేయకూడదు అని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలిమెంట్తో కలిపి ఉన్న మంచి ఎమోషన్ చేయాలి, క్రియేట్ చేయాలి. సో మంచి అవుట్పుట్ వచ్చింది దానికి కూడా. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రీమియర్స్ కూడా నా ఫస్ట్ ప్రీమియర్ చిన్నగా లవ్ లాజిక్లెస్కి చేశామండి. అంటే క్రూ వరకు చేశారు. అది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్. అప్పుడాకా మామూలుగా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నాము. ఫస్ట్ ప్రీమియర్ ఎక్స్పీరియన్స్ అనమాట. రీసెంట్గా ఇట్స్ ఎ గర్ల్ ఇష్యూకి ప్రీమియర్ వేశాము అనుకున్న షూటర్స్లో. షార్ట్ ఫిల్మ్స్లోనే ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం చాలా పెద్ద ఎత్తులో వెరీ మచ్ ప్లాన్డ్గా జరిగింది. లైవ్ టెలికాస్ట్, ఆన్లైన్ లైవ్ టెలికాస్ట్ వచ్చింది. వెరీ హ్యాపీ, నైస్ ఎక్స్పీరియన్స్. ఎంఆర్ ప్రొడక్షన్స్లో వర్క్ చేసిన తర్వాత చాలా షార్ట్ ఫిల్మ్స్ ఆపర్చునిటీస్ వచ్చినాయి. వేరే ప్రొడక్షన్స్కి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ కూడా చేశాం. సో ఆ రకంగా ఫీచర్ ఫిల్మ్ ఆఫర్ పోగమనసులోనే ఫీచర్ ఫిల్మ్ అప్రోచ్ అయ్యారు. మామూలుగా ఇంతకుముందు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే అసిస్టెంట్ డైరెక్టర్గా, అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా చేయాలి. సో నేను కూడా అలా చేద్దామా ఏంటి అనే ప్రాసెస్లో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్స్ పరిచయం అయింది కదా. సో ఇట్స్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ అండి అప్కమింగ్ టాలెంట్స్కి. సో నాకు అది చాలా హెల్ప్ అయింది. బేసిక్గా ఎంఆర్ ప్రొడక్షన్స్ వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. మొగమంచులు ఫిల్మ్ చేశాను. దాని తర్వాత క్రష్ అనే ఒక ఫీచర్ ఫిల్మ్, కన్నడ ప్రాజెక్ట్స్ కూడా చేస్తాను. అండ్ రీసెంట్లీ ప్రయాణంకి వస్తే ప్రయాణంలో ఒక పాట పాడానండి. సుభాష్ గారు కాల్ చేసి ఆ ప్రయాణంలో ఒక సాంగ్ పాడారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వెరీ గ్లాడ్ ప్రయాణంతో కూడా నేను అసోసియేట్ అయ్యాను.
మ్యూజిక్ కూడా వంశీకృష్ణ చాలా బాగా చేస్తున్నారు. చాలా నైస్ ఎక్స్పీరియన్స్. సింగర్గా నేను అంటే నా ఓన్ కంపోజర్గా నేను పాడాను, వేరే మ్యూజిక్ డైరెక్టర్లో ఇది నా పాడాను. సో వెరీ హ్యాపీ, రికార్డింగ్ టైం కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఎంఆర్ ప్రొడక్షన్స్తో చాలా మెమొరబుల్ మూమెంట్స్ ఉన్నాయి. లాంగ్ జర్నీ 2012 నుంచి వర్క్ చేస్తున్నాను. ఫ్యూచర్లో కూడా ఫ్యూచర్ ఫిల్మ్స్ కూడా వర్క్ చేయాలని అనుకుంటున్నాను. ఎంఆర్ ప్రొడక్షన్స్ ఈ షార్ట్ ఫిల్మ్స్లో ఎంత పేరు తెచ్చుకున్నారో ఫీచర్ ఫిల్మ్స్లో కూడా అంతే పేరు తెచ్చుకోవాలి. ఇంకా ఎంతోమంది టాలెంట్ని, అప్కమింగ్ టాలెంట్స్ని బయటకు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. 100 షార్ట్ ఫిల్మ్స్ తర్వాత ఫీచర్ ఫిల్మ్స్ చేయాలి, అందరం కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. హాయ్, దిస్ ఇస్ వంశీకృష్ణ కీస్. నాకు ఎంఆర్ ప్రొడక్షన్స్తో అనుబంధం 2011 నుంచి ఉంది. నేను ఎక్కువగా షార్ట్ ఫిల్మ్స్ చూస్తూ ఉండేవాడిని. నాకు షార్ట్ ఫిల్మ్స్లో బాగా నచ్చిన షార్ట్ ఫిల్మ్ ఏ బ్లైండ్ డేట్. ఆ షార్ట్ ఫిల్మ్తోనే నేను రాజ్ తరుణ్కి చాందీ చౌదరికి ఫ్యాన్ అయిపోయాను. సో ఆ షార్ట్ ఫిల్మ్ ఎవరా తీసిందని చూస్తే సుభాష్ చంద్ర అనేది పేరు. సో ఆయనకు యాడ్ రిక్వెస్ట్ పెట్టాను. తర్వాత చాలా రోజులకి నేను వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్లో చూసింది ఏంటంటే వాళ్ళు వేరే మూవీ స్కోర్స్ని వాడేవారు. ఒరిజినల్ స్కోర్ ఉంటే ఇంకా బాగుండేది అనిపించేది. వన్ ఫైన్ డే అన్ఫార్చునేట్లీ అనే షార్ట్ ఫిల్మ్కి కేకే మ్యూజిక్ చేశారు. సో అది చూసి ఓకే, నాకు కేకే అప్పుడే పరిచయం నాకు ముందే. సో కేకే చేసినప్పుడు నేను ఎందుకు చేయద్దని సో ఆయనతో అన్నాను. నేను కూడా నాకు మీ షార్ట్ ఫిల్మ్స్లో వర్క్ చేయడం చాలా ఇష్టం అండి అని సుభాష్ గారికి చెప్పినప్పుడు సో ఆయన వెంటనే కొన్ని రోజుల తర్వాత క్లౌడ్ నైన్ అనే షార్ట్ ఫిల్మ్ ఉంది, దానికి వర్క్ చేస్తారా? నేను హ్యాపీగా ఓకే అండి చేద్దామని. సో అలా క్లౌడ్ నైన్తో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఇనీషియేషన్, ఆ తర్వాత పెళ్లి పుస్తకం, తర్వాత పొజిషనెస్, ఇప్పుడు ప్రయాణం. నేను వర్క్ చేసిన అన్ని షార్ట్ ఫిల్మ్స్లో నాకు బాగా నచ్చింది పెళ్లి పుస్తకం. ఎందుకని అంటే చెప్పలేను, ఎందుకు నాకు బాగా నచ్చింది. దానికి ఆ సాంగ్ కుదరడం ఏమో కానీ ఆ మ్యూజిక్ అవన్నీ ఆ షార్ట్ ఫిల్మ్కి చాలా బాగా యాప్ట్ అయిపోయింది. యాక్చువల్లీ దానికి వర్క్ చేసినంత నేను వేరే షార్ట్ ఫిల్మ్స్కి చేయలేదు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ప్రయాణంకి అలా చేస్తున్నాం. పెళ్లి పుస్తకం సాంగ్, నేను చేసిన సాంగ్స్లో బాగా పాపులర్ అయింది పెళ్లి పుస్తకం సాంగ్. సో ఆ సాంగ్ వల్లే నేను, నాకు ఒక గుర్తింపు వచ్చింది బయట. నేను మూవీస్కి, చాలా మూవీస్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పటికీ నన్ను గుర్తించింది మాత్రం పబ్లిక్ షార్ట్ ఫిల్మ్స్కి మ్యూజిక్ చేయడం. సో ఆ షార్ట్ ఫిల్మ్ చూసే అనుకున్న స్టూడియోస్ వారు నాకు టైటిల్ సాంగ్ కంపోజ్ చేయడానికి ఇచ్చారు సీరియల్ పుట్టింటి పట్టు చీర అని. ఆ సాంగ్ ఇంకా ప్లే అవుతున్నాను. నలుగురు లిరిక్ రైటర్స్ తోటి వర్క్ చేశాను. అందులో ఇద్దరు ఫిమేల్, ఇద్దరు మేల్. ఫిమేల్ లిరిక్స్లో వచ్చేసి సాహితి గారు, ఇప్పుడు ప్రయాణంతో మనందరికి పరిచయం అవుతున్న మనిషి గారు. ఆవిడ నాకు ఇంతకుముందే ఓసకి అనే ఆల్బమ్కి రాశారు. సో ఆవిడ చాలా మంచి లిరిక్స్. సో ఇంకా పబ్లిక్కి తెలియాలి ఆవిడ టాలెంట్ అని సుభాష్ గారిని అడిగితే ఓకే అని అన్నారు. సో ఆవిడ ప్రయాణంలో మంచి సాంగ్ రాశారు. ఇంకా మేల్ లిరిక్స్లో వచ్చి దినేష్ గౌడ్ కక్కర్ల, మన అందరికి తెలుసు పెళ్లి పుస్తకం. నా ఆల్మోస్ట్ నా అన్ని సాంగ్స్ అన్ని అతనే రాశాడు. ఇంకా విచి అని నాకు చాలా పాత పరిచయం ఉన్న ఫ్రెండ్, అతను కూడా ప్రయాణంలో చాలా మంచి బిట్ సాంగ్ రాశాడు. పెళ్లి పుస్తకం షార్ట్ ఫిల్మ్ సాంగ్ ఆ పాట పాడింది సురేంద్రనాథ్, ఇంకా దీప్తి పరసాది గారు. సో ఆ సాంగ్ యూట్యూబ్లో ఆల్మోస్ట్ ఒక 2.5 lakh హిట్స్ వచ్చాయి ఆ సాంగ్. ఆ సాంగ్కి, ఆ షార్ట్ ఫిల్మ్కి పనిచేసిన మా అందరికి, మా అందరి లైఫ్లో అది చాలా గుర్తుండిపోతుంది. దానివల్ల యాక్చువల్లీ మా అందరికి లైఫ్ వచ్చింది. తర్వాత వచ్చి పొజిషనెస్, ఇది నేను వర్క్ చేసిన షార్ట్ ఫిల్మ్స్లో ఇది ఒక డిఫరెంట్ షార్ట్ ఫిల్మ్ వచ్చి క్లాసిక్ మెలడీ. స్టోరీ ముందు సుభాష్ గారు నాకు చెప్పగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా మంచి సబ్జెక్ట్ అండి, మన చేద్దామని చెప్పి. యాక్చువల్లీ ఆ షార్ట్ ఫిల్మ్కి ఒక సాంగ్ చేయాల్సి నేను ముందు చేయలేకపోయాను వేరే వర్క్స్ వల్ల. ఆయన షూట్ మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత నేను సాంగ్ ఇచ్చాను. సో యాక్చువల్లీ మనం చూస్తే అది ముందే సాంగ్ ఇస్తే షూట్ చేసినంత నీట్గా ఉంటుంది. సో అది ఈ ఇందులో ఉన్న హాయిగా అనే ఒక సాంగ్ పాడింది సుభాష్ నారాయణ్, ఇంకా ఒక కొత్త ఫిమేల్ సింగర్ తను దివ్యా దివాకర్. ఆవిడ ఇప్పుడు చాలా మూవీస్లో పాడుతున్నారు.
యాక్చువల్లీ ఆ షార్ట్ ఫిల్మ్ కూడా నాకు చాలా ఇష్టం. దానివల్ల కూడా ఇంకా సో పెళ్లి పుస్తకం వింటే అదొక ఇండియన్ క్లాసికల్ ఇంకా లైట్ మెలడీ. ఈ షార్ట్ ఫిల్మ్లో మీరు మ్యూజిక్ అంటే కొంచెం లైట్గా వెస్టర్న్ క్లాసికల్ కైండ్ ఇష్టం. తర్వాత ఇప్పుడు సో ద కరెంట్ ప్రాజెక్ట్ ద మోస్ట్ అవైటెడ్ ప్రయాణం ద 100th ప్రాజెక్ట్ ఆఫ్ ఎంఆర్ ప్రొడక్షన్స్. సో దీనికి నన్ను మ్యూజిక్ చేయమని నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇందులో ఎప్పుడు లేనట్టు షార్ట్ ఫిల్మ్స్లో ఎప్పుడు లేవు, యాక్చువల్లీ మూవీస్లో కూడా ఇప్పుడు రావట్లేదు యాక్చువల్లీ. సో ఇందులో మొత్తం 4 సాంగ్స్, రెండు పెద్ద సాంగ్స్ ఇంకా రెండు కిడ్ సాంగ్స్. సో ఈ సాంగ్స్ అన్నీ చాలా చాలామంది సింగర్స్ పాడారు. సో నేను చాలా రోజుల తర్వాత ఒక బిట్ సాంగ్ పాడతానని పాడుతున్నాను ఇందులో ఒక సాంగ్. ఈ షార్ట్ ఫిల్మ్కి లిరిక్స్ రాసింది దినేష్, ఆ తర్వాత విజి, ఇంకా వనజగన్. ఇందులో సాంగ్స్ పాడింది సురేంద్రనాథ్, దీప్తి, శాండీ, సుభాష్, నిహారిక, సౌందర్య కంటి, సౌందర్య అండ్ సాహితిక. ఇంకా మనకు బాగా పరిచయం అయ్యి మనకు చాలా ఇష్టమైన ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్, యాక్చువల్లీ మంచి మ్యూజిషియన్, ఎంఆర్ ప్రొడక్షన్స్కి చాలా ప్రాజెక్ట్స్కి వర్క్ చేసిన కేశవ్ కిరణ్. మన కేకే నేను రిక్వెస్ట్ చేయగానే తప్పకుండా పాడతానని ఇందులో ఒక సాంగ్ పాడాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. నేను చేసే మ్యూజిక్కి ప్రాణం, యాక్చువల్లీ ఏ మ్యూజిక్ అయినా ప్రాణం మ్యూజిషియన్స్. సో యాక్చువల్లీ అందరు మ్యూజిషియన్స్ కలిసి వర్క్ చేస్తేనే అది మ్యూజిక్. నేను ఇప్పటిదాకా చాలామంది మ్యూజిషియన్స్తో వర్క్ చేశాను. ఎంఆర్ ప్రొడక్షన్స్కి నాతో పాటు వర్క్ చేసిన మ్యూజిషియన్స్ కీబోర్డ్స్ వచ్చి పవన్ శామ్, ఇంకా మా తమ్ముడు శివకృష్ణ. గిటార్స్ ప్లే చేసింది మై ఓన్ ఫ్రెండ్ అరుణ్, ఇంకా డికెన్స్, ఇంకా నాకు చాలా ఇష్టమైన చాలా ఫేమస్ అయిన ఎంఆర్ ప్రొడక్షన్స్లో ఆయన ఫ్లూట్ పీసెస్ అన్ని చాలా ఫేమస్, చాలామంది రింగ్ టోన్స్ అని. ఆయన మన ప్రమోద్ గారు, ఆయన యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన ఫ్లూట్ లేకపోతే పెళ్లి పుస్తకం సాంగ్కి అంత లైఫ్ వచ్చేది కాదు, సోల్ ఉండేది కాదు సాంగ్. నాకు లేట్గా పరిచయం అయ్యాడని బాధపడుతున్నాను. ఇంత ముందే పరిచయం అయ్యంటే అతని ఇన్స్ట్రుమెంట్ కూడా వాడేవాడిని ఈ రోజు శాండిలియా. అతను కూడా చాలా మంచి మ్యూజిషియన్. సో అతని వర్క్ ప్రయాణంలో తీసుకుంటున్నాము. సాంగ్స్ అన్ని చాలా బాగా వస్తున్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్ టు మన 100th ప్రాజెక్ట్ ఫ్రమ్ మన ఎంఆర్ ప్రొడక్షన్స్, మన ప్రయాణం.